నమస్కారం. నా జీవితంలో ఫస్ట్ టైం ఒక సినిమా ఇంటర్వ్యూ చేయటం. ఈ సినిమా ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నానంటే, నేను ఎవరి కోసం చేయట్లేదు, వీళ్ళు ఎవరి పిల్లలు అని, వీళ్ళు పెద్ద పెద్దవాళ్ళ పిల్లలు అని, చిన్నపిల్లలు నేను చేయట్లేదు, శ్రీసింహ కోసం చేస్తున్నా. ఎందుకు శ్రీసింహ కోసం చేస్తున్నానంటే, అట్లాంటి శ్రీసింహ లాంటి కుర్రాళ్ళ ఇండస్ట్రీకి అవసరం. ఒక 5 సంవత్సరాల కిందట దాదాపు నేను రంగస్థలం షూటింగ్కి వెళ్ళాను. ఒకరోజు నైట్ పూట రామ్ చరణ్ గారిని కలవటానికి వెళ్తే, మామూలు అస్టెండ్ డేట్లో అంతా అడావుడి జరుగుతుంది, విపరీతం చలి, మేబీ నవంబర్ డిసెంబర్లో షూటింగ్ అనుకుంటాను. జరుగుతుంటే ఒక కుర్రాడు కూడా పరిగెడతా పని చేసుకుంటున్నాడు, అస్టెండేటర్గా వర్క్ చేస్తున్నాడు. నేను మామూలుగా పట్టుకుని అందరూ అస్టెండేట్లు, నేను ఎవరినైనా అస్టెండేట్లు బాగా పలకరిస్తుంటాను. మామూలుగా అబ్బాయిని చూశాను, ఒక నవ్వినవాడు, నేను గుర్తుపట్టలేదు. నైట్ 1 o'clock 2 o'clock ఎవరు చెప్పాడు, కిరవాణి గారు అబ్బాయి అని. నిమ్మందంగా షాక్ అయిపోయాను. నేను కిరవాణి గారి కొడుకు ఒక చిన్న అస్టెండేటర్ అప్రెంటిస్లాగా పరిగెడతా పని చేసుకుంటున్నాడు. కనీసం వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా అబ్బాయికి లేకుండా నేను కసితో పనిచేస్తున్నాడు. నాకు వెళ్ళి నచ్చాడు. ఆ రోజు నా ఇంటికి వచ్చి నా వైఫ్కి చెప్పా, అమ్మారా ఇందాక కిరవాణి గారు అబ్బాయిని చూశాను, అక్కడ అస్టెండేటర్గా పనిచేస్తున్నాడు, భలే పనిచేస్తున్నాడు, అబ్బాయి పైకి రావాలమ్మా, పైకి వస్తాడు చూడు, వాళ్ళ నాన్న పేరు కానీ, వాళ్ళ బాబాయ్ పేర్లు కానీ, వాళ్ళ బంధువుల పేర్లు కానీ, వాళ్ళ తాతల పేర్లు కానీ చెప్పుకోకుండా, ఒక సుకుమార్ వాళ్ళ సంబంధం లేని డైరెక్టర్ దగ్గర వర్క్ చేస్తూ కష్టపడుతున్నాడు చూడు, శ్రీసింహ అనేవాడు డెఫినెట్గా పైకి రావాలని ఆ రోజు మనస్ఫూర్తిగా భగవంతుడు కోరుకున్నాను. నిన్న ఈ అబ్బాయి ప్రణీత్ ఫోన్ చేసి, సార్ మేము బాగ్సాలే ఇదే భలే ఉంది టైటిల్ అనుకున్నా, నేను ఇంతదాకా నేను ట్రైలర్ కూడా చూడలేదు, ఎవరో బాబు హీరో అన్న, శ్రీసింహ సార్ అన్నాడు, ఇంటర్వ్యూ చేద్దాం, ఎప్పుడు చేయమంటే అప్పుడు చేస్తాను అని చెప్పాను. అందుకోసం ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాను. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి, మంచి హిట్ అవ్వాలి, శ్రీసింహ లాంటి కుర్రాళ్ళు ఇండస్ట్రీకి రావాలి. ఎందుకంటే తన చరిత్రను పక్కన పెట్టి ఈ అబ్బాయి కొత్త చరిత్ర సృష్టించడానికి ముందుకొస్తున్నాడు కాబట్టి ఇట్లాంటి వాళ్ళందరినీ మన ఆశీర్వాదం కావాలి, మనందరం ఎంకరేజ్ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకోసం ఇంటర్వ్యూ చేస్తాను. హాయ్ శ్రీసింహ, సంతోషం అమ్మా, సంతోషం. ఆస్కార్ ఆస్కార్ స్టేజ్ మీద నువ్వు కూర్చొని నువ్వు పాడిన కాలభైరవేనా నువ్వు? ఇంకోడైతే నేల మీద ఉండేవాడు కాదమ్మా, కనీసం 10 feet హైట్ మీద నడుస్తూ ఉండేవాడు. కానీ నువ్వు మామూలుగా వచ్చి ఇంత అద్భుతంగా ఇంత హంబుల్నెస్గా ఉన్నావంటే, నీకు జన్మనిచ్చిన కిరవాణి గారికి, వల్లి మేడంకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వెరీ గుడ్ అమ్మా, నువ్వు నాన్న మించిన స్థాయిలో రావాలి. థ్యాంక్ యూ సార్, మీ బ్లెస్సింగ్స్. బ్లెస్ నా బ్లెస్సింగ్, దేవుడి బ్లెస్సింగ్స్ నాదే ఉంది. నా నేను మామూలండి, మీరు బాగుండాలని విష్ చేసేవాడిని. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ప్రణీత్ నువ్వు నిన్న మాట్లాడిన నీ అప్రోచ్ భలే ఉందమ్మా, నువ్వు ఎంత ముదురో నాకు అర్థమైపోయింది. తర్వాత ఫోన్ పెట్టేసాక అర్థమైపోయింది, 1 minute నన్ను బడగొట్టేసు. నేను ఎవరిని ఆటోమేటిక్గా నాకు ఎందుకు అంటాను, కానీ నువ్వు అనగాలి, నువ్వు నువ్వు హంబుల్నెస్, నువ్వు మాట్లాడే తీరు నాకు నచ్చి నీకు చేయాలనిపించింది. బాగ్సాలే గురించి మాట్లాడతాం. ఈ బాగ్సాలే సినిమాని ఈ టైటిల్ ఎందుకు పెట్టావు, శ్రీసింహాన్ని ఎందుకు హీరోగా తీసుకున్నావు, ఈ సినిమాకి మా కాలభైరవ అని మ్యూజిక్ డైరెక్టర్కి ఎందుకు పెట్టాలనిపించింది, అసలు నిజంగా చెప్పు, అబద్ధాలు ఆడుకోవద్దు, సరదాగా మాట్లాడదాం. సినిమా హిట్, ఫ్లాప్, బ్లాక్ బాస్టర్ ఏం వద్దు, మన చేతులు లేదమ్మా, నువ్వు బాధిస్తే ఆడిద్ది, నువ్వు బాధ చేయకపోతే ఆడతావు. సినిమారు నేను తీసా, గబ్బర్ సింగ్ నేను తీసా కదా, మన చేతులు లేవు, అన్నిటికీ ఒకే పని చేస్తాం, రిజల్ట్ దేవుడు ఇస్తాడు. కానీ ఈ సినిమా కొట్టింది, ఈ బాక్స్ సార్ హిట్ కొట్టింది చెప్పు. సార్ బాక్సాలే అనే టైటిల్ శ్రీసింహ ఇచ్చాడు సార్ నాకు. అంటే మేము చాలా టైటిల్స్ అనుకున్నాము, అంటే సినిమా మొత్తం పరిగెత్తడం మీద ఉంది సార్. సో దాన్ని అంటే ఇంకా హైదరాబాద్ లో జరిగే స్టోరీ కాబట్టి బాక్సాలే అనేది చాలా యాప్ట్ అనిపించింది సార్. అంతేనా మహేష్ బాబు ఫ్యాన్స్ పడగొట్టాలని పెట్టాను, అదే మా బాబు మహేష్ బాబు ఫ్యాన్స్ దెబ్బేద్దామని మా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్, అందరి ఫ్యాన్స్, అల్లు అర్జున్ అందరు చూసి ఈ సినిమాని మా శ్రీసింహకు కూడా రేపు చాలా మంది ఫ్యాన్స్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. సో భైరవ నాకు చిన్న లైక్ కాలేజ్ నుంచి ఫ్రెండ్ సార్, బెస్ట్ ఫ్రెండ్, ఒకే కాలేజ్ లో చదువుకున్నాడు. యాక్చువల్లీ సింహ కూడా అండి, ముగ్గురు ఒకే కాలేజ్, మేమిద్దరు ఒకే క్లాసు. సో అప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి, బెస్ట్ ఫ్రెండ్స్ అండి. అప్పటి నుంచి కూడా ఎప్పుడో కూడా ఏదో రోజు సరదాగా ఒక సినిమా చేయాలి మనం కలిసి అని అనుకుంటూ ఉండాలి, సరదాగా అనుకునేవాళ్ళం సార్. కానీ అది తీరా చూస్తే ఇంత తొందరగా మీ ఇద్దరం కేసు మాకు పనిచేస్తాం. ఫ్రెండ్ అండ్ డైరెక్టర్ ఇచ్చావా, టాలెంట్ ఉందని ఇచ్చావా సార్? టాలెంట్ కే సార్. ఫ్రెండ్షిప్ అంటే నాకు దేశంలో నాకు షాద్నర్లో 1000 మంది ఉంటారు, రకరకాలు ఉంటారు. ప్రతి ఫ్రెండ్కి మనం టాలెంట్ లేకుండా ఎంకరేజ్ చేయలేము కదా. నీ ఫ్రెండ్కి డైరెక్టర్గా మంచి టాలెంట్ ఉంది, మంచి
యాప్ట్ కథ తీసుకొచ్చాడు, మంచి టైటిల్ పెట్టి సినిమా తీశారు, అంతే కదా? అంతేనండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చెప్పమ్మా సార్, ఈ ఈ స్టోరీ అంటే స్టార్టింగ్ రాసుకున్నప్పుడు సినిమానే అనుకున్నాను సార్. వెరీ గుడ్ సార్, ఐ అప్రోచ్ దెమ్, దాని తర్వాత ఒక చిన్న డిస్కషన్స్ జరిగాయి, దాని తర్వాత సెట్ చేసుకెళ్ళాం సార్. నీకు ఎట్లా అనిపించింది శ్రీసింహతో నువ్వు అనుకున్నట్లు యాక్ట్ చేశాడా? సార్ అతను డైరెక్టర్స్ డిలైట్ సార్. అంటే ఏ డైరెక్టర్ అని ఇష్టపడతాడు సార్ వర్క్ చేయడానికి. ఓకే, అంటే ఏది మీరు చెప్పినట్టు సార్ ఫుల్ గ్రౌండ్ టు లైక్ ఎలాంటి ఈగో ఉండదు, ఏం యాటిట్యూడ్ కదా. కీరవాణి గారు అబ్బాయి, నేను నన్ను బాబు బాబు అని బాబు అని పిలుస్తూ తిడతాడు సార్. మేము ముద్దుగా చింపు అని పిలుచుకుంటాం సార్. అంతేనా? కీరవాణి గారు అబ్బాయి నేను, నాకు నన్ను బాబు పిలవండి, నా క్యారియర్ ఎవరు రావద్దు, ఏం బిల్డప్ లేవు, బిల్డప్ లేవు కాబట్టి నేను చెప్పాను కిందాక స్టార్టింగ్ అది ఇచ్చారు. మన మనాడు క్యారెక్టర్ ఏంటి, మనాడు క్రమశిక్షణ ఏంటి, వాళ్ళ అమ్మ నాన్న పెంచిన పెంపకం ఏంటి. చాలా మంది పెద్ద పిల్లలు చాలా ఈ రోజు ఆటోమేటిక్ అందరూ బాగానే ఉంటున్నారు, కొందరు చూపిస్తారమ్మా. రేపొద్దు నా పిల్లలు ఎట్లా చూపిస్తారు నాకు తెలియదు, కానీ భగవంతుడి నా పిల్లలు కూడా వెళ్ళాకుండా కోరుకుంటున్నా. ఈ సినిమా బాక్సాల టైలర్ చూశాను ఇప్పుడు, ఒక రింగ్ మీద గేమ్ నడిచినట్టు ఉంది, అంతే కదా? రింగ్ రింగ్ అంటున్నారు, రింగ్ ఎక్కడ దొరికిందా, ఎక్కడ ఉందా, లేదా చెప్పు నా సోర్సెస్ పెట్టి ఎవరు ఆ రింగ్ నేను కట్టేస్తాను. మరి కాస్ట్లీ రింగ్ లాగా ఉంది కదా సార్? దాని పేరు షాలీ షుకా గజ అండి. రింగ్ పేరు అండి, రింగ్ పేరు. అదే అదే సినిమాలో అందరూ దానికోసం పరిగెడుతూ ఉంటారు. అదే అర్థమైంది, మన స్టిల్ బలి ఉందమ్మా శ్రీ సినిమాది. కళ్ళుల్లో ఫైరు కొడుతున్నారా బ్లాక్ బస్టర్, మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలరా, మీతో దెబ్బ కొట్టేస్తాను రా. నిజంగా నీ విష్ కరెక్ట్ అవుతాం సినిమా, బ్రహ్మాండంగా అవుతుంది సార్. రింగ్ రిలేటెడ్ అతను చెప్తే బాగుంటుంది సార్. రింగ్ చెప్పమ్మా, రింగ్ ఎట్లా పట్టావు ఆఖరికి? ఆఖరికి దొరుకుద్ది సార్, బట్ ఎంతమంది టెన్షన్ పెట్టి విలోపు మర్డర్ చేసేవారు నాన్న? మర్డర్ వరకు వెళ్ళదండి, బట్ మొత్తం పోస్టర్ మీద ఉన్న క్యారెక్టర్స్ అందరూ దాని వెనకే అండి. రింగ్ కోసం పెరిగినాడు అందరికి, నీకే వచ్చింది రింగ్ ఆఖరికి, నాకే కప్పులు కొట్టు సార్. నాకైతే నేను కూడా ఇలాంటి రింగ్ ఏదో ఇస్తానని అనుకున్నానండి. సినిమా మ్యూజిక్ బాగా చేసావు నువ్వు, అందుకనే గిఫ్ట్ గా తీసుకొని ఇస్తా అనుకున్నా. ఈ రింగ్ కాదు కదండి, ఈ రింగులు చాలా ఇచ్చాడండి. సెకండ్ రీల్ అయిందా, ఫిఫ్త్ రీల్ క్లైమాక్స్ మ్యూజిక్ అయిందా, ఫాలో అప్ అండి. ప్రతి 5 నిమిషాలకి ఒక రింగ్ అండి. ఎవరైనా డైరెక్టర్ ముదురుతో కూడుకున్న డైరెక్టర్ ముందు రింగ్ ఇస్తాడు, తర్వాత మనకి హ్యాండ్ ఇస్తాడు. సక్సెస్ అయినాక మనం పట్టించుకోలేడు. నేను చాలా మంది చూసా, అది వాళ్ళ నేచర్. అది నేచర్ కాదు, అది అట్లా ఉండకపోతే వాళ్ళు పైకి రాలేదు. వాళ్ళు అట్లా రాకుండా ఎవరినో పైకి తీసుకొస్తాం అంటే వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏ రూట్, ఏ హైవే ఎక్కితే తొందరగా రీచ్ అవుతాం అనేది హైవే ఎక్కాలి. అబ్బా మా ఫ్రెండ్ ఉన్నాడు పక్కన, ఎక్కడికి వెళ్ళి ఆ ఊళ్ళోకి వెళ్ళి వాడి వాళ్ళకి వెళ్దాం అంటే కుదరదు, లైఫ్ వెళ్ళిపోద్దు. అందుకని మనాడు కరెక్టే, ఇవ్వాల్సిన రింగ్ అయితే ఇచ్చాడు, ఇవ్వాల్సిన రింగ్ ఇచ్చాడు. నాకు ఇవ్వాల్సిన నువ్వు బ్లాక్ బాస్ట్ ఇచ్చినాక నీకు తప్పకుండా ఒక రింగ్ కొని పెట్టు మా కారుబేరుకి. ఏమా మంచి రింగ్ కొని పెట్టు, నువ్వు రింగ్ కొని పెట్టే కొని పెడతావు డెఫినెట్ గా. రేపు 7వ తారీఖు నాడు సూపర్ హిట్ కొట్టినాక 9th కల్లా నువ్వు కాలబైరకు రింగ్ ఇచ్చేది. కొలతలు ఇప్పుడు కొలతలు కావాలంటే ఇచ్చే. ఈ రింగ్ మీద నీకు సినిమా తీయాలని ఎందుకు అనిపించింది సార్? అంటే క్రైమ్ కామెడీ జానరాలో ఒక ఎలిమెంట్ ఉండాలి సార్. సో ఈ రింగ్ ఏంటంటే ఒక నిజాం రిలేటెడ్ తాలూకా స్టోరీ నుంచి ఫిక్షన్ రాసుకున్నాను సార్. సో ఆయన హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ బేసిక్ హైదరాబాద్ అర్థమైపోయింది. సో ఆ రింగ్ రిలేటెడ్ ఒక హైదరాబాద్ కుర్రాడు అతని లైఫ్ లోకి వస్తే ఒక తారుమార్ అయిపోతుంది. ఆ రింగ్ ఎవరి దగ్గర ఉంటే లక్ తో పాటు రచ్చరచ్చ అవుతుంది సార్ సినిమాలో. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకున్నాం సార్. అంటే రాసుకున్న ప్రతిసారి మేము డైలాగ్స్ లో కూడా కూర్చునే వాళ్ళం సార్. అంటే ప్రతి డైలాగ్ కి ఆడిటోరియం లో ఎలా రియాక్షన్ లో పడాలి, దానికి చాలా రీరైట్ చేసుకున్నాం సార్. అంటే ఆల్మోస్ట్ ఒక 15 వర్జన్స్ రాసుకున్నాం సార్. సో తనలో అంటే ఈ యాజ్ లైక్ బేసిక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ సార్. ఇది అంటే మంచి ఎంటర్టైన్మెంట్ థ్రిల్లర్ అది. నీకు వెరీ గుడ్ ఏంది చెప్పమంటావమ్మా, నిన్న సామాజ వర్గం అనే సినిమా వచ్చింది కదా, మనం చూశాను. ఇప్పటి ఏం చేశానమ్మా చాలా రోజుల తర్వాత భలే ఏం చేశాను. ఆ సినిమా చూసినాక ఎట్లాంటి సినిమాల మీద నాకు హోప్ వచ్చింది. అంతకుముందు థియేటర్ జనం రారేమో, మీ అమ్మ పెద్ద పెద్ద సినిమాలు చూస్తారేమో, చిన్న సినిమా తీస్తే డబ్బులు పోతాయేమో, రకరకాలు నన్ను వేధించేది. నాకు ఇప్పుడు నాలంటేది ఏంటంటే అమ్మా, మంచో చెడు భగవంతుడి దేవుడు మేము అన్ని విధాలుగా హ్యాపీగా సెటిల్ అయిపోయాం. కొత్తగా ఉన్నదాన్ని పోగొట్టుకోకూడదు భయంతో సినిమాలు తినంటే భయం వేస్తుంది ఒక్కోసారి నాకు. ఈ సినిమా తర్వాత ఈ కాన్సెప్ట్, ఈ సినిమా తర్వాత రేపొద్దున ఈ బాక్సాలే బ్లాక్ బస్టర్ తర్వాత మాలంటారందరికీ ఎందుకు దిగకూడదు ఈ సినిమాలో, ఎందుకు తీయకూడదు? ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ అనేది ఎప్పుడు మంచి పెట్టుబడి అమ్మా.
మంచి మనిషికి ఇన్సూరెన్స్ ఎంత హ్యాపీయో ఎంటర్టైన్మెంట్ అంత నమ్మకం డైరెక్టర్కి. నువ్వు పట్టుకునే ఎంటర్టైన్మెంట్ చాలా గొప్పగా ఉంటుంది నీకు. ఎందుకంటే అదే నీకు ఎంటర్టైన్మెంట్ తీసుకున్న డైరెక్టర్లు అందరూ లాంగ్ వే, జంధ్యాల గారు కానీ, ఈవీవి గారు కానీ, చాలా కృష్ణారెడ్డి గారు కానీ, ఎంటర్టైన్మెంట్ నమ్మకం డైరెక్టర్లు ఎవరో పట్టుకుని పడిపోరు కూడా. ఎంటర్టైన్మెంట్ కొన్ని గొప్పతనం అది. నవ్విస్తే ఎంతకంతకంటే ఏం కావాలి, మాకున్న టెన్షన్లో కోడి గుడ్డు పెట్టిందా పెట్టలేదని బాధ, మాకు కోడలు పెట్టుకొచ్చిందా రాలేదని బాధ, ఎవడు ఏం ఏ పని చేయాలని టెన్షన్. ఒక 2 గంటల పాటు నవ్వుకున్నామంటే మాకున్న స్ట్రెస్ అంతా వెళ్ళిపోద్ది, ఎంతో సంతోషం ఉంటుంది. నువ్వు ఈ కథని ఇంత ఎంటర్టైన్మెంట్గా తీసావని చెప్తున్నావు, అది నిజమే. నీ టైలర్లో నాకు అర్థమైంది, మంచి అటెంప్ట్ ఇది నీకు. శ్రీసింహతో కూడా ఇంక చెప్పు శ్రీసింహ, ఈ సినిమా గురించి నీకు ఎట్లా ఫీల్ అయ్యావేంటి? మీరు అన్నట్టే సార్, నాకు చాలా అంటే ఫస్ట్ టైం నేను కామెడీ చేయడం సార్. ఇంతకు ముందు నేను చేసిన 3 కామెడీ ఉంటుంది కానీ నా క్యారెక్టర్ కామెడీ చేయదు సార్. సో నా క్యారెక్టర్ కూడా ఫన్గా బిహేవ్ చేయడం, అది నాకు అటెంప్ట్ నచ్చింది సార్, బాగుంది. అండ్ మీరు అన్నట్టు కంప్లీట్ స్ట్రెస్ బస్టర్ లాంటి సినిమా సార్. ఇది వచ్చి 2 ఫుల్ నవ్వుకుని వెళ్ళడంగా మొత్తం ప్లాన్ చేసి, ఎక్కువ ఏదో మోరల్స్ మెసేజ్ ఇద్దామని కానీ లేదా ఎమోషన్స్ మీద ఎక్కువ అదేం పెట్టుకోకుండా మొత్తం వచ్చి ఎంజాయ్ చేశారా వెళ్ళారా అన్నట్టు ప్లాన్ చేశాను సార్. మంచి పని ఇది, డెఫినెట్గా మంచి. అంటే నువ్వు తీసుకున్న రూట్, నువ్వు ఎంచుకున్న కథ 100% కరెక్ట్ అమ్మా. ఎందుకంటే నువ్వు మెసేజ్ ఇస్తే చూడరమ్మా. అదే సార్, మన మెసేజ్ పెద్ద పెద్ద వాళ్ళు మహేష్ లాంటాడు, పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు మెసేజ్లు ఇస్తే పెద్ద పెద్ద డైరెక్టర్లు కిరణ్ మన శంకర్ గారు, రాజమౌళి గారు వాళ్ళు ఇవ్వచ్చు మెసేజ్. మన నవ్వుకోవడానికే వస్తారు, నువ్వు రిలాక్స్ అవ్వడానికే వస్తారు. అవును సార్, అందుకోసం నువ్వు ఇది ఎంచుకున్న బాగ్సాలే టైటిల్ బ్లాక్ బస్టర్ అమ్మా. ఫస్ట్ టైటిల్ చూడంగానే యూత్ అంతా చూస్తారు టైటిల్. ఫస్ట్ ఆల్రెడీ టైటిల్లో మీరు కొట్టేశారు హిట్, టైటిల్లో బ్లాక్ బస్టర్ కొట్టేశారు. మీరు ఇప్పుడు కథ గురించి విన్నా కదా, ఈ కథ ఒక రింగ్ కోసం, ఒక మొత్తం దీని మొత్తం చేజింగ్ గీజింగ్ మొత్తం ఒక మనీ మనీ లాగా నాకు అట్లాంటి పాత పాత సినిమాలు గుర్తొస్తున్నాయి. ఒక మంచి కథ ఒక ఎక్కడ అది ఉందో అని ఈ పెట్టిన ఈ సినిమా ఈ గోల్లో మీరు డెఫినెట్గా సక్సెస్ అవుతారు అనిపిస్తుంది. సాంగ్స్ గురించి మాట్లాడుకుందాం, ఎన్ని సాంగ్స్ చేసామో కలవేరు సార్? 5 ఉన్నాయండి. 5 కూడా అంటే 5 కూడా ఒక్కొక్క పాట ఒక్కొక్క జానర్లో ఉంటుందండి. ఇంట్రొడక్షన్ సాంగ్ పేరు మేము కూతరాంప్ అని ఒక పాట చేసామండి. కూతరాంప్ అంటే అది మీరు ఎన్నో ఉంటారు సార్ ఈ మధ్యన సోషల్ మీడియా లాంటి ఈ మధ్య మాట్లాడుకున్నా, పలానా సినిమాను ఏదో అదిరిపోయిందిరా, అసలు అద్దరి మామూలుగా లేదు అనడానికి ర్యాంప్ ఉందిరా, కూతరాంప్ ఉందిరా అని. సో నేను పాట సో అలా పెట్టామండి, అది చాలా చమత్కారంగా సరదాగా వచ్చిందండి. అండ్ నాకు కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ సార్. ఇప్పటిదాకా చేసిన సినిమాలో అన్ని రకాల పాటలు చేశాను కానీ ఒక మాసి ఒక మంచి నాటు బీట్స్తో మాసి సాంగ్ ఇప్పటిదాకా చేయలేదండి. సో అది చేసే ఛాన్స్ వచ్చిందండి ఈ సినిమాలో. అది సినిమాలో ఇంకా చాలా బాగుంటుందండి, అది చాలా ఫన్. అమ్మా విన్నారు సార్? అమ్మాయి ఏం చెప్పారు ఈ సాంగ్స్ విన్నాక? సార్ నచ్చినాయండి, ఎందుకంటే నాన్నని మించిన గురువు నీకు లేడు ఇలా. కిరణ్ గారు ద గ్రేట్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, తెలుగు ప్రజలు గౌరవపడే మ్యూజిక్ డైరెక్టర్ నాన్నగారు. వాళ్ళ పిల్లాడిగా ఆయన మార్క్లోనూ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇది డెఫినెట్గా నువ్వు కిరణ్ గారి పేరుని పెంచే స్థాయిలోనే ఉంటావు కానీ తగ్గించే స్థాయిలో ఉండవు. ఎందుకంటే నేను మీ హంబుల్నెస్, మీ మంచితనం, మీ మాట్లాడే పద్ధతి నాకు అర్థమైపోద్ది. నేను ఇట్లా పట్టుకోగలే మనాడు మీటర్ ఇంటర్వ్యూ చేస్తాను. అందుకని నీకు డెఫినెట్గా నువ్వు గోల్ కొడతావు. ఇంకా సినిమా హీరోయిన్ గురించి చెప్పండమ్మా. సార్ నేహా సోలంకి తను 3rd సినిమా సార్. అంటే షీ హాస్ లైక్ వెరీ యూనిక్ క్యారెక్టరైజేషన్ ఉంది సార్. హీరోయిన్ తీసుకురాలేదు మా ఇంటికి. అమ్మాయి బాంబేలో ఉంది సార్, షూట్ వేరే షూట్ వేరే షూటింగ్లో ఉంది సార్. ఓకే, సో మేమే చేసుకోవాల్సి వస్తుంది సార్ ప్రమోషన్. అదే ఈ బాంబే వాళ్ళతో ఇంత ముందు అగ్రిమెంట్లో రాపియాలి మనం. ప్రమోషన్ ఈ సినిమా కదమ్మా, మనం ఇంత కష్టపడి సినిమా తీసి జనానికి తీసుకెళ్లే భాగం కదా. సరే హీరోయిన్ గురించి చెప్పమ్మా. మంచి యూనిక్ క్యారెక్టరైజేషన్ సార్ సినిమాలో. అంటే వీళ్ళిద్దరిది కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది సార్. రాజు కనకాల వేషం ఏంటి ఈ సినిమాలో? బ్రతికే ఉంటాడు సార్, బ్రతికే ఉంటాడు ఈ సినిమాలో. అదే అన్నిటికంటే మోస్ట్ హైలైట్ సార్. ఓ చచ్చిపోలా, చచ్చిపోలా లాస్ట్ దాకా బ్రతికే ఉంటాడు. మన అడిగి ఎన్ని అంత్యక్రియలు కట్టిండే వాళ్ళు వస్తుంది ఏ సినిమాకి పోయినా రాజు కనకాలే రాజా అంటే అదే అంత్యక్రియలు చచ్చిపోతాడు. ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేశారు సార్. నీ ఫాదర్ క్యారెక్టర్ వాళ్ళిద్దరిది చాలా డైనమిక్ చాలా బాగుంటుంది సార్ సినిమాలో, సరదాగా ఉంటుంది సార్. అంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళు కనెక్ట్ అవుతారు సార్. అంటే కొడుకు తండ్రికి సపోర్ట్ చేస్తారు, యూత్ బాగా కనెక్ట్ అవుతారమ్మా. మిడిల్ క్లాస్ సినిమా చూసినా కనెక్ట్ అవుతారు. ఈ టైటిల్కి యూత్ సార్, మీరే ఊహించిన విధంగా ఓపెనింగ్స్ వస్తాయి ఈ సినిమాకి సార్. ఎందుకంటే బికాస్ ఆఫ్ టైటిల్ బాగ్సాలే నాకే చూడాలనిపిస్తుంది, నా పిల్లలు చూడాలనిపిస్తుంది. ఎందుకంటే ఈ క్యాచ్ వర్డ్ మేము చిన్నప్పటి నుంచి మేము షాద్నార్ ఏరియాలో ఆడుకునేటప్పుడు
అరే అరే బాక్సాలే పట్టుకోరాని పట్టుకోరాదు అని మాట్లాడుకుంటూ ఉంటాం కదా, నువ్వు క్యాచ్ వర్డ్ ఆ టైటిల్ పెట్టడం అనేది ఈ సినిమాకి పెద్ద సక్సెస్ అమ్మా. పైగా కథ కూడా నువ్వు అనుకున్నట్టుగానే తెర మీద కానీ చూపి చెప్పగలిగితే, నువ్వు చెప్పినట్టుగా తెర మీద కానీ ఉంటే మాత్రం సినిమా సూపర్ హిట్ అమ్మా. శ్రీసింహ అనేవాడిని హీరోగా ఒక మంచి మార్కెట్ క్రియేట్ చేస్తావు, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇట్లాంటి కుర్రాళ్ళు వస్తే మనకి మలంటాడు సినిమా తీసుకోవడం మంచి మంచి అవకాశం. ఇంకమ్మా సార్, జాన్ విజయ్ గారు ఆయన సినిమా ఆయన క్యారెక్టర్ అసలు చాలా యూనిక్ గా ఉంటుందండి. జాన్ విజయ్ జాన్ విజయ్ గారు హీరోతో హీరోతో ఒక ఎత్తైతే ఆయన ఇంకా అసలు ఇంకో పరేష్ రావల్ లాగా అనిపించాడు నాకు చూడంగానే. నాకు మనీ మనీ అట్లా పరేష్ రావల్ గెటప్ లాగా అనిపించాడు. సరే నాకు ఆయన నిజంగా నేను గుర్తుపట్టలేదు అమ్మా, అడుగుదాం అనుకున్నాడు ఎవరు అని. సరే ఎందుకులే ఊరుకున్నాను జాన్ విజయ్ బాగా చేశాడా? చాలా బాగా చేశారు సార్. ఆయన హ్యూజ్ అసెట్ అండి. పోస్టర్స్ కూడా భలే డిజైన్ చేశారమ్మా, బాగా భలే అనిపించింది. ఇది కానీ అది కానీ అన్నిటికంటే శ్రీసింహ పరిగెట్టుకుంటూ వస్తున్నాడు చూడు, కసితో ఇట్టు కొడతాను రా తప్పకుండా బ్లెక్ చేయండి అన్నట్టు, అది బాగా నచ్చింది నాకు. ఇంకేంటమ్మ కవర్లో ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు నిజంగా చెప్తున్నాను, మనసు మాట చెప్తున్నాను. ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నా జీవితంలో ఫస్ట్ టైం ఇలా చేయడం జరిగింది. నా కోసమన్నా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. శ్రీసింహ కాలభైరవ నువ్వు ఈ సినిమాకి మంచి స్టార్ట్అప్ కొట్టి బ్రహ్మాండంగా మంచి పునరుదేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్.